జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వాసు గారు, మీరు సేవాభారతి గురించి, కార్యక్రమాల గురించి చాలా విషయాలు మీరు చెప్పారు గతంలో. అంటే విభిన్న విభాగాల్లో సేవాభారతి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు కిషోరి వికాస కేంద్రాలు, ఇందాక వారు చెప్పినట్టుగా, సుమలత గారు చెప్పినట్టుగా, బాలికలు లేదంటే కౌమార దశలో ఉన్నటువంటి అమ్మాయిలు, అదేవిధంగా యువతులు, ఈ స్టేజ్లో వీళ్ళ పైన వీళ్ళ కోసం మనం పని చేయాలి అన్న సంకల్పం ఎందుకు కలిగింది? ఇది ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోంది? కిషోరి వికాస కేంద్ర నిజానికి మనం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది దశాబ్దాలుగా. నాకు తెలిసి స్వతంత్ర భారతంలో మొదటి నుంచి కూడా ఏదో ఒక రూపంలో నినాదాలు వస్తూనే ఉన్నాయి. బట్ నినాదాలు కాదు, అది ఆచరణలో కనిపించే విధంగా ఏమైనా మార్పు ఉందా? మొదటి నుంచి ఉన్న పరిస్థితి ఏంటి? అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా మార్పు వచ్చిందా? అయితే భారతదేశంలో 1000 సంవత్సరాల క్రితం కనుక మొఘలాయిలు రాకముందు బాలికలే కానీ మొత్తం స్త్రీల యొక్క విద్య అన్నది అక్షరాస్యత చాలా ఎక్కువగా ఉండేది. అందరు చదువుకున్నారు. మన యొక్క ఇతిహాసంలో చూసుకున్నప్పటికీ గొప్ప గొప్ప రచయితలు వాళ్ళు అందరూ కూడా మహిళలు చాలామంది ఉన్నారు. కానీ ఆ తర్వాత పరిణామంలో మహిళలకి భద్రత లేని కారణంగా, మొఘలాల కారణంగా, ఆ టైంలో ఇంటికే పరిమితం చేయవలసిన పరిస్థితి వచ్చి ఆ కాలంలో నెమ్మదిగా మహిళల యొక్క అక్షరాస్యత బాగా తగ్గిపోయింది. తర్వాత మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా సోదరి నివేదిత ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాలికల యొక్క చదువు గురించి ఆవిడ స్కూల్స్ పెట్టడం. మన తెలంగాణ ప్రాంతంలో చూసినా మాడపాటి హనుమంతరావు గారు కానివ్వండి, బాలికల యొక్క చదువు గురించి శారదా స్కూల్ ఓల్డ్ సిటీలో కూడా మనం చూసాం. ఒక్క స్కూల్లో ఈ రోజున పీజీ చదువుతున్న వాళ్ళు అట్లాగా సుమారుగా 50-60 సంవత్సరాలుగా ఎంతో కృషి జరిగింది మన తెలంగాణ ప్రాంతంలో కూడా. అయినప్పటికీ 2011 సెన్సస్ కనుక చూసినట్టయితే 73% అక్షరాస్యత ఉందండి ఆ టైంలో మన దేశంలో. దాంట్లో 81% ఏమో పురుషులు ఉంటే 65% మటుకు స్త్రీలు ఉన్నారు. అంటే అప్పుడు అక్షరాస్యత అంటే ఏం కొనమానం ఇచ్చారు? సంతకం చేయడం వస్తే చాలు వాళ్ళ అక్షరాస్యత అన్నది అంతే. కానీ వాళ్ళు బాగు చదవచ్చా ఇంకోటి వచ్చా అన్నది అప్పుడు చూస్తే కానీ చూడలేదు వాళ్ళంతా కూడా. సంతకం పెడితే చాలు అన్నారు. మొన్ననే ఒక క్రై అన్న ఒక ఆర్గనైజేషన్ నిన్న 24 నాడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరిగింది. దాంట్లో క్రై అనేది ఒక సంస్థ, చైల్డ్ రైట్స్ అండ్ యు అన్నది ఆ సంస్థ పేరు, అది ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కూడా వాళ్ళు ఎక్కడి నుంచి బాగా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఆ లెక్కలు తీసుకునే వాళ్ళ నివేదికని ఇవ్వటం జరిగింది. సుమారుగా దాంట్లో యునైటెడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ ద ఎడ్యుకేషన్ ప్లస్ అన్న సంస్థ నుండి, అట్లనే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ అండ్ బ్యూరో ఆ సంస్థ నుంచి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ. అట్లనే నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే అక్కడి నుంచి కూడా తీసుకోవటం జరిగింది. అండి తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏమున్నాయి అయితే, ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో మటుకు అద్భుతంగా ప్రవేశం ఉంటుంది బాలికలది, కానీ మాధ్యమిక సెకండరీ దగ్గరకు వచ్చేసరికి 40% డ్రాప్అవుట్స్. ఓకే, అట్లనే మాధ్యమిక పాఠశాలకు వచ్చేసారనుకోండి అది 55% ఉందండి. ఓకే, ఇంకా ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అది 70% వరకు డ్రాప్అవుట్స్ ఉన్నాయి. ఓకే ఓకే, సో ఇది గమనించిన తర్వాత ఒక 15 సంవత్సరాల క్రితం దీని నుంచి ఎట్లా అసలు మనం పిల్లలకి డ్రాప్అవుట్స్ని ఎట్లా తగ్గించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని 15 సంవత్సరాల క్రితం కిషోరి వికాస్ కేంద్రాలు ఈ అడల్ట్ గర్ల్స్ మీద పనిచేయాలి. కిషోరి మీన్స్ అడల్ట్ గర్ల్స్, వాళ్ళ కౌమార దృష్టిలో ఉన్న వాళ్ళు పనిచేయాలి. ఈ పనిచేయటంలో 2-3 మనం గుర్తించినవి ఏంటంటే, ఒకటి వాళ్ళ యొక్క సామాజికంగా వెనుకబడినతనం, అప్పుడు గృహ పరిస్థితులు దాని కారణంగా బాల వివాహాలు, రెండో వైపున చదువుకి వెంటనే డ్రాప్అట్స్ బాల కార్మికులుగా పనులకు పంపుకోవటం, వెంటనే పెళ్లి చేసేయటం, ఇదంతా కూడా చూసిన తర్వాత అనిపించింది లేదు అమ్మాయిలు కానీ చదువుకోకపోతున్నట్టయితే దేశ యొక్క భవిష్యత్ రాబోయే రోజుల్లో ప్రమాదం. కరెక్ట్, ఎందుకంటే చాలా 55% మహిళలు ఉన్నారు దేశంలో, వాళ్ళు చదువుకోకుండా దేశం అభివృద్ధి చెందటం అనేది అయ్యే పని కాదు. ఇది గుర్తించారు సేవాభారతి కిషోరి వికాస్ కేంద్రాలు. మన ముందు తెలంగాణ ప్రాంతంలో
హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఈ ట్విన్ సిటీస్ లో ప్రారంభం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.